అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం ఆంధ్రప్రదేశ్ దళిత డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు భరత్ కుమార్ మాట్లాడుతూ దళితులకు సంబంధించిన ఎటువంటి ఇబ్బందులున్నా వాటిని తక్షణమే పరిష్కరించాలని వాటి కోసం కృషి చేయాలని తెలియజేశారు. నల్లచెరువు మండల అధ్యక్షునిగా వి భరత్ కుమార్, అదే ట్రెజరర్గా బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ అంజి, సెక్రటరీ శ్రీరాములు, వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ ఈ క్యాడర్ లేవడం జరిగింది. ఇందులో దళిత సంఘమ అధ్యక్షునిగా వి భరత్ కుమార్ ఎంపిక చేశారు. ఈ ముఖ్య అతిథి రాయలసీమ అధ్యక్షుడు మరియు జిల్లా అధ్యక్షుడు కె భాస్కర్, సదాశివ, తాలూకా అధ్యక్షుడు రామచంద్ర ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ దళిత డెవలప్మెంట్ సొసైటీ సందర్భంగా నల్లచెరువు మండలంలో గౌరవనీయులు ఎన్ ముద్రయ్య గారి ఆదేశాల మేరకు, అదే విధంగా రాయలసీమ అధ్యక్షుడు ఆదినారాయణ ఆదేశాల మేరకు మండల ఆఫీసు పరిధిలో కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీలో దాదాపుగా మండలంలో జరుగుతున్నటువంటి కమిటీల్లో ముఖ్యంగా భాగంగా ఇక్కడ మండల నల్లచెరువు మండల అధ్యక్షుడిగా భరత్ కుమార్ని, అదేవిధంగా ఉపాధ్యక్షుడిగా భాస్కర్, ట్రెజరర్గా బాబు, కార్యదర్శిగా శ్రీరాములు, ఉప కార్యదర్శిగా ఆంజనేయులు వీళ్ళని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు రాయలసీమ జిల్లాల అధ్యక్షులు ఆదినారాయణ గారు రావడం జరిగింది. ఇక్కడ సమాజంలో జరుగుతున్నటువంటి దళితుల పట్ల వివక్ష మరియు అధికార వర్గాలు కొన్ని చేస్తున్నటువంటి వాటిపైన స్పందించి మేము అణగారిపోతున్న దళిత కుటుంబాలని సమాజంలో గౌరవంతో పాటు వారికి కలుగుతున్న భంగం ఎదుర్కోవటం కోసం మేము సహాయం చేస్తాము, అదే విధంగా ఇతరులకు సహాయం చేస్తాము అనే కాన్సెప్ట్తో భాగంగా వీళ్ళు ముందుకు రావడం జరిగింది. వీరు ముందుకు వచ్చిన సందర్భంగా వీళ్ళందరూ ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నారు. వీటికి సంబంధించి మీడియా మిత్రులు రావడం కూడా జరిగింది. ఈ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని దళితుల పట్ల వివక్షతను తగ్గించాలని, వారికి సమాజంలో జరుగుతున్న గౌరవం విలువ పెంచాలని ఈ సందర్భంగా తెలియజేయగలుగుతున్నటువంటి చిన్నపిల్లలు అయితేనేమి, ముసలివాళ్ళు అయితేనేమి, అదేవిధంగా వికలాంగులు అయితేనేమి, ఇలాంటి వాళ్ళ కోసం సమాజంలో జరుగుతున్న వారికి